హాయ్ ఎవ్రీవన్, అరుణ కిష్నన్ టిప్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చాలా హెల్దీ టేస్టీ అయిన ఒక కర్రీని చేసి చూపిస్తున్నానండి. అదే తెల్లగపిండి మునగాకు కూర అన్నమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఇవన్నీ కూడా మనం పోపులు వేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 వెల్లుల్లిపాయ రెబ్బలు మొత్తం పొట్టు తీసేసుకుని మనం ఈ వెల్లుల్లి వేసుకోవాలండి. పొట్టు తీసేసుకుని ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కర్రీ బాగుంటుంది. అలాగే పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1-5 ఎండుమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టేస్తే పప్పులు మాడిపోతాయి తప్ప టేస్ట్ రాదు. అలాగే 1-4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. మనం కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు, అలాగే కోవిడ్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ తెలగపిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కోవిడ్ నుంచి బేగా రికవరీ అవుతారండి. తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయండి. ఈ సిచ్యువేషన్లో ఇలాంటి కర్రీలు చేసుకోవడం చాలా హెల్దీ అన్నమాట మనకి. అలాగే 1 కప్పు మునగాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని ఉంచుకున్న మునగాకు. 1 కప్పే కాదండి, 2 కప్పులైనా యాడ్ చేసుకోవచ్చు. మునగాకు ఎంత తిన్నా కూడా మన బాడీకి అయితే చాలా మంచిది, కళ్ళకి కూడా చాలా మంచిది. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఇలా హెల్దీ కర్రీసే చేసుకుని తినాలండి. మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అన్నమాట ఇది. ఈ మునగాకు కూడా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత 1-2 కప్పులు వాటర్ వేసుకోవాలి. మనం తెలగపిండి ఎంత తీసుకుంటే 1:2 అనమాట. 1 కప్పు తెలగపిండి తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్పు తెలగపిండి తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఎండుమిర్చిలో కారం సరిపోద్దంటే కారం యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఈ వాటర్ అంతా బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మనం తెలగపిండిని వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను, ఇదే తెలగపిండి. ఇది మనకి ఆయిల్ షాపులో దొరుకుతుండేది. నువ్వుల నూనె, కొబ్బరి నూనె అమ్మే షాపులు ఉంటాయి కదా, ఆ షాపుల్లో అడిగితే ఇస్తారు. తెలికిల వాళ్ళ దగ్గర ఈ తెలగపిండి అన్నది మనకు దొరుకుతుంది. ఈ తెలగపిండి వేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని ఈ తెలగపిండి వేసుకుని కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గరుండి కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. మొత్తం వాటర్ అంతా ఏమీ లేకుండా డ్రైగా అయ్యేంత వరకు కూడా మనం ఈ తెలగపిండిని ఉడికించుకోవాలి. 1-5 మినిట్స్ మనం మూత పెడితే తెలగపిండిలు అంత వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుని మొత్తం అంతా డ్రైగా అయిపోతుంది. చూసారా, వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుని మనకు తెలగపిండి అంతా పొడిపొడలాడుతూ వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది తెలగపిండి మునగాకు కర్రీ. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఈ సిచ్యువేషన్లో అయితే కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా తెలగపిండి తింటే మనకి కోవిడ్ నుంచి ఫాస్ట్గా రికవరీ అవుతారంట. అందుకని డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. అలాగే మీ పిల్లలకు కూడా పెట్టండి. ఇలాంటి హెల్దీ టేస్టీ ఫుడ్స్ మనం తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాము. అంతేనండి, చాలా ఈజీగా తయారైపోయే తెలగపిండికి మునగాకు కూర రెడీ అయిపోయింది. 1 ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే.
చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.